హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరీనా ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బటర్ చికెన్. ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రాసెస్ని యాస్టీజ్గా ఫాలో అవ్వండి, సేమ్ టు సేమ్ డాబా స్టైల్ బటర్ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ముందుగా నేను ఒక 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అవి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 లెమన్. ఇవి బాగా కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకోవాలి, లేదా కనీసం 1-30 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. 1 క్యూబ్ బటర్. బటర్ అంతా ఇలా మెల్ట్ అయిన తర్వాత, ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. మనము మీడియం ఫ్లేమ్లో అనేది మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 క్యూబ్స్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, 1 కప్ ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్ టమోటా వేసి బాగా ఫ్రై చేయాలి. మనకు టమాటా అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. కొన్ని జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటా చూసారా, మనకి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు 2 క్యూబ్స్ బటర్ వేసుకోవాలి. త్రీ గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/4 స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, మాడిపోతాయి అవి, చేదు అనేది వచ్చేస్తుంది మనకి. మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆనియన్, టమోటా అవన్నీ ఆ పేస్ట్ అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒకసారి మనం లో ఫ్లేమ్లో పెట్టి ఎంత చేయాలి ఈ ప్రాసెస్ని. ఇప్పుడు 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. సాల్ట్ అంతా ఒకసారి బాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, అంతా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి. చూసారా, ఈ థిక్నెస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అయితే నేను ఇంట్లోనే చేసుకున్నాను. 1/2 బటర్ కూడా యాడ్ చేయాలి. కొంచెం సేపు బాగా ఉడికించాలి. కొంచెం కస్తూరి మేతి యాడ్ చేయాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. చూసారా, మనకి థిక్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే ఫ్రెండ్స్, మనకి వేడివేడిగా డాబా స్టైల్లో బటర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ ఇది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.